Tally Lukesh SAP Software Training. Hello viewers, welcome to Tally Lukesh YouTube channel. So today manam SAP FICO lo oka new topic anedi meetho discuss chestunnanu. Idi FICO lo హాట్ టాపిక్ అనమాట. అంటే ఒక మనిషికి హార్ట్ ఎలాగో ఎస్ఏపిలో ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఒక హార్ట్ లాగా. ఇది లేకపోతే ఎస్ఏపిలో మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ జరగడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కాబట్టి దాని యొక్క పూర్తి డీటెయిల్స్, కాన్ఫిగరేషన్ స్టెప్స్ అవన్నీ మీతోనే డిస్కస్ చేస్తాను. సో మన ఛానల్ని న్యూ సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు రియాలిటీకి దగ్గరగా మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే సో మీరు చేయాల్సిన నాకు హెల్ప్ ఏంటంటే లైక్ చేయడం, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టడం, ఓకేనా? సో మ్యాక్సిమం ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మన కంటెంట్ మీకు మంచిగా అనిపిస్తే, అండర్స్టాండబుల్గా ఉంటే కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో డన్. సో ఈరోజు మనం SAP FICOలో ఏం టాపిక్ డిస్కస్ చేస్తున్నామో దానికి సంబంధించి డెఫినేషన్స్ తహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు, ఓకే? యా చూడండి గైస్, APP అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఇది ఎస్ఏపి FICOలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని గురించి ప్రతి ఒక్కరూ కూడా క్లియర్గా, నీట్గా బాగా తెలుసుకోవాలి. మనకి ఇంటర్వ్యూ పాయింట్ టైప్లో కంపల్సరిగా దీని మీద ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, కాబట్టి ప్రతిదీ కూడా నీట్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఓకే? సో ఏపీపీని ఎస్ఏపిలో బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అంటారు. ఇక్కడ చూడండి, ఒక ఫోటో పెట్టాను, ఎందుకంటే బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అంటారు, ఎందుకంటే అంత మంచిగా ఈ యొక్క కాన్ఫిగరేషన్ అనేది ఎస్ఏపిలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా ఈజీగా నేర్చుకోవాలి, అదేవిధంగా ఈజీగా ఇంట్రెస్ట్ని పోస్ట్ చేయాల్సి వస్తుంది. యా దీని ఒక డెఫినేషన్ మనం చూస్తే చూడండి, సో ఏపీపీ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ పోస్టింగ్ అకౌంట్స్ పేయబుల్ లైక్ పేమెంట్ టు ఏ వెండర్ బేస్డ్ ఆన్ వెండర్ ఇన్వాయిసెస్ ఆటోమేటికల్లీ. ఈ ఏపీపీ అనేది వేటిని క్లియర్ చేస్తుంది ఎక్కువగా అంటే అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని ఎక్కువగా ఇది పోస్ట్ చేస్తుంది. అంటే మన క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ క్లయింట్ బిజినెస్ మార్కెట్లో ఉన్న వెండర్స్ దగ్గర నుంచి ఎక్కువగా గూడ్స్ కానీ స్టాక్ కానీ మన బిజినెస్ పర్పస్ కోసం అప్పుగా అంటే క్రెడిట్గా పర్చేజ్ చేసినప్పుడు మన బిజినెస్ వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత అమౌంట్ అనేది పే చేయాలి. అలాంటి పే చేయాల్సిన ఓవర్ డ్యూ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో, ఇన్వాయిసెస్ ఉంటాయో, వాటిని మన క్లయింట్ బిజినెస్ అనేది వెండర్కి అమౌంట్ రూపంలో క్లియర్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఏపీపీ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. మన బిజినెస్ వెండర్ దగ్గర నుంచి స్టాక్ కానీ గూడ్స్ కానీ పర్చేజ్ చేసిన తర్వాత అప్పుగా ఒక 1 వీక్ 10 డేస్ 1 మంత్ మనం గ్యాప్ అనేది పెట్టుకుంటాం. ఎందుకోసం? వెండర్స్కి మన బిజినెస్ అంటే క్లయింట్ బిజినెస్ డబ్బులు పే చేయాలి. ఆ పర్చేజ్ చేసేటప్పుడే ఏ డేట్ లోపల అంటే ఏ డ్యూ డేట్ లోపల అమౌంట్ ఇస్తాను అని మీరు చెప్పి ఉంటారో వెండర్స్కి, అలా కాకుండా ఆ డేట్ చెప్పినా కూడా ఆ డేట్ క్రాస్ అయిపోయి మరికొన్ని రోజులు ఎక్కువ గడిచినప్పుడు వాటిని ఓవర్ డ్యూ అంటారు. డ్యూ అంటే సర్టెన్ డేట్ చెప్పి ఉంటారు, మీరు ఈరోజు వెండర్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు మహా అంటే ఒక 10 రోజులు టైం పెడతారు, దాన్ని డ్యూ డేట్ అంటాం. ఆ డ్యూ డేట్ కాకుండా ఆ 10 డేస్ అయిపోయి ఇంకా ఒక 10 డేస్ ఎక్స్ట్రా అయినప్పుడు దాన్ని ఓవర్ డ్యూ అంటారు. అలా జరిగినప్పుడు సో వెండర్కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఆటోమేటిక్ పేమెంట్ అనేది, కస్టమర్స్కి లిమిటెడ్గా ఉపయోగిస్తారు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏపీపీని యూజ్ చేస్తాము. ఒకవేళ మన దగ్గర 1000 సంబంధించిన ఇన్వాయిసెస్ డ్యూ కానీ ఓవర్ డ్యూస్ ఉన్నా, అది 100 కావచ్చు, 500 కావచ్చు, 10,000 కావచ్చు, నేను కావచ్చు, అట్ ఏ టైం మనం ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఎలా క్లియర్ చేయాలి అనేదే ఆటోమేటిక్ పేమెంట్, ఓకే? డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ని ఇది పికప్ చేసుకొని
క్లియర్ చేయడం జరుగుతుంది. సో దీనిని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అంటారు. ఓకేనా, చాలా సింపుల్గా క్లియర్గా నీట్గా ఉంటుంది. దీంట్లో మెయిన్గా మనకి టూ ఆప్షన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం, లైక్ ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్ అనేసి. ప్రపోజల్ రన్ అంటే ఏంటి, ఇది ఏం షో చేస్తుంది, ఏం పిక్ చేస్తుంది అంటే డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. ఇవి మన క్లయింట్ బిజినెస్లో ఎన్ని ఉన్నాయి, అంటే 5,000 ఉన్నాయా, 10,000 ఉన్నాయా, అంటే మన బిజినెస్ అంటే క్లయింట్ బిజినెస్ వెండర్కి క్లియర్ చేయాల్సిన అమౌంట్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయనేది ప్రపోజల్ రన్ అనేది పికప్ చేస్తుంది. సో పేమెంట్ రన్ అంటే ఏంటి, ఆ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అట్ ఏ టైం, 1,000 కావచ్చు, 2,000 కావచ్చు, 3,000 కావచ్చు, 10,000 కావచ్చు, అట్ ఏ టైం ఏ విధంగా పేమెంట్ చేసి జీరో చేస్తాం ఆ ఇన్వాయిసెస్ని అనేది పేమెంట్ రన్ అని చెప్పుకుంటాం. ఓకేనా, అర్థమైందా, క్లియర్? ఏపీపి అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. దీన్ని ఏపీపి ఈజ్ ఏ బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అంటారు. ఓకే, ఈ ఏపీపి ఏం చేస్తుంది, డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ని, ఎక్కువ మొత్తంలో ఉన్న ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని అట్ ఏ టైం క్లియర్ చేస్తుంది పేమెంట్ రన్ ద్వారా అనేది మీరు చెప్పాలి ఇన్వాయిస్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ కూడా అడిగినప్పుడు. ఓకే, క్లియర్? మనకి ఆటోమేటిక్ పేమెంట్లో ఎన్ని రకాలుగా మన క్లయింట్ బిజినెస్ వెండర్కి అమౌంట్ అనేది పే చేయొచ్చు, ఆ పేమెంట్ మెథడ్స్ క్లాసిఫికేషన్స్ ఏమున్నాయి అనేది చెప్దాం చూడండి. సో ఏ విధంగా పే చేయొచ్చు మన బిజినెస్ అంటే, చెక్ ద్వారా పే చేయొచ్చు, లేదంటే మన బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదు అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ద్వారా కావచ్చు, చెక్ బిల్ ఎక్స్చేంజ్, ఇలా 4 మెథడ్స్ ఉంటాయి మనకి పేమెంట్ మెథడ్స్. బట్ ఎక్కువగా చెక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. మనం కాన్ఫిగరేషన్ చేసేటప్పుడుగా ఏపీపీ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా, పేమెంట్ మెథడ్స్ మనకి మ్యాక్సిమం ఈ 3, చెక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎక్కువ యూజ్ చేస్తారు, బట్ లాస్ట్ వన్ ఎక్కువ యూజ్ చేయకపోవచ్చు. ఓకేనా, పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయని చెప్పాలి. ఓకే, తర్వాత మనకు ఏపీపీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ చూసుకుంటే 2 ఉంటాయండి. ఒకటి ఆటోమేటిక్ ప్రోగ్రామ్ సెటప్ FPZP, సెకండ్ వన్ పేమెంట్ రన్ F110. ఓకే, సో ఈ రెండిట్లో మనం డిస్కస్ చేయబోయేది ఆటోమేటిక్ పేమెంట్ సెటప్ FPZP సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలనేది నేను క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా, ఒకసారి చూద్దాం FPZP సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఆటోమేటిక్ ప్రోగ్రామ్ సెటప్ FPZP, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ FPZP కాన్ఫిగరేషన్ చేయకపోతే మనము ఏపీపీ సంబంధించి ఎలాంటి క్లియరింగ్ కానీ పేమెంట్స్ కానీ చేయలేము. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. యాడన్, చూడండి, ఫస్ట్ వన్ చూడండి, ఆల్ కంపెనీ కోడ్స్, సెకండ్ వన్ పేయింగ్ కంపెనీ కోడ్స్, థర్డ్ వన్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, ఫోర్త్ వన్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, ఫిఫ్త్ వన్ బ్యాంక్ డిటర్మినేషన్, సిక్స్త్ వన్ హౌస్ బ్యాంక్స్. ఈ 6 కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏపీపీకి సంబంధించి హార్ట్ లాగా. ఓకే, వీటిని కరెక్ట్గా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా మనం క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి ఎస్ఏపి FICOలో సర్వర్లో. వీటిలో మనం కరెక్ట్గా సెటప్ చేసుకుంటేనే మనకి ట్రాన్సాక్షన్స్ అనేది క్లియర్ అవుతాయి, డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్, లేదంటే మనకి ఎక్కువ ఎర్రర్స్ చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ FPZP ఏ విధంగా మనము కాన్ఫిగరేషన్ చేయాలో ఈ క్లాస్లో నేను చెప్తాను. ఇప్పుడు వరకు చెప్పిన థియరీ ఏదైతే ఉంటుందో ఇది నీట్గా మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఎక్కువగా ఇంటర్వ్యూ పాయింట్ అప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, అడిగినప్పుడు మీరు చెప్పాలి ప్రపోజల్ రన్ అంటే ఏంటి, పేమెంట్ రన్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన టీ కోడ్ ఏంటి అని కంపల్సరీ అడుగుతారు. ఓకే, మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చూడండి, ఈరోజు చెప్పిన FPZP కాన్ఫిగరేషన్స్ అండ్ డెఫినేషన్ అండ్ పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్ అండ్ స్టెప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇవి నీట్గా మీకు మంచిగా అర్థమయ్యాయి అనిపిస్తే ప్లీజ్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టినట్లయితే మీ నుంచి నాకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా మంచి మంచి కంటెంట్తో నీట్గా తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా నేను సబ్జెక్ట్ని మీ ముందర పెడతాను. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్, మీ ట్యాలీ లోకేష్. సో అంతకు ముందుగా మన యొక్క వెబ్సైట్స్ అండి, సో ఫేస్బుక్ పేజ్,
ఓకేనా, facebook.com కేడిపి లోకేష్, ఇంకా యూట్యూబ్ లింక్ వచ్చేసి ట్యాలీ లోకేష్, ఇన్స్టాగ్రామ్ ఐడి tally.lokesh, ట్విట్టర్ అకౌంట్ ట్యాలీ లోకేష్ ట్యాలీ. మీరు దీంట్లో డౌట్స్ వచ్చినప్పుడు ఏమైనా మీరు కామెంట్స్ పెడితే నేను మీకు సపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది, టైం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్, మీ ట్యాలీ లోకేష్.